మనకి ఇక్కడ కనిపిస్తున్నారు, చెప్పండి అమ్మా, అసలు నిన్న ఏ టైంలో ఇంటి నుంచి బయలుదేరి డ్యూటీ? ఏమని చెప్పిండ్రా దేవుడో, 8 గంటలకి అమ్మా 8 గంటలకు బయలుదేరాడు అమ్మోయ్. 6 గంటలకు ఇంటికి వచ్చేసేవాడా, 6 గంటలకు ఇంటికి రాలేదు. నేను కూలీ పనికి పోయానా, ఈ సెలవులు ఉన్న వాళ్ళందరికీ సెలవులకు వచ్చాయట్టోయ్. మా ఊరి నుంచి 2 ముగ్గురే వస్తారు ఈ కంపెనీకోయ్. ఎవరమ్మా? మాది మూలజంపోయ్ వేగిసన్ నాసనాయుడు బాబో, 6 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాడా. ఇవాళ కడవ మాటనా కాయలేదు. మాకిద్దరు ఆడపిల్లలు, మై కూలి బతుకులా, నాకు ఇప్పటికొచ్చి సినిమానా కనపడలేదా దేవుడా, నా కంపెనీ ఏం చేస్తుందిరా దేవుడు, నాకు ఎలాగిస్తారా, నా భర్త లేని బతుకు నాకెందుకు, నేను ఎవ్వులు పెంచుదారా, ఎలాగేయడాలా, అయ్యో దేవుడు నేను ఎలా బతకాలి దేవుడా. ప్రతి కుటుంబంలోనూ ఇదే రోదన, ఇదే వేదన మనకు కనిపిస్తూ ఉంది. చెప్పమ్మా అసలు ఏం నేను చెప్పలేను. మా నాన్న కావాలి మాకు, మా నాన్న చూపించండి మాకు, మా నాన్న కావాలి. నేను మాట్లాడలేస్తున్నావా, నాకు తీసేసి ఏం చెప్పలేదమ్మా. ఇప్పుడు నీ భర్త మృతదేహాన్ని ఎక్కడ తీసుకెళ్ళారు ఏంటో? ఏమీ చెప్పలేదు. నా కొడుకులు వాళ్ళిల్లు హాస్పిటల్ అన్ని తిరుగుతుంటా. సో మనోజ్, మనం చూసుకోవచ్చు మొత్తం 17 మంది ఈ ఘటనలో చనిపోయారు. అయితే ఇక్కడ ఎవరికి ఎవరు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కొంతమంది గాయపడ్డారు, వాళ్ళని ఏ ఆసుపత్రికి తరలించారో తెలియదు. ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఎక్కడికి తరలించారో, ఎక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారో కనీసం బంధువులకు కూడా తెలియటం లేదు. అసలు నిన్న ఈ ప్రమాదం జరిగేటప్పుడు కనీసం 100 మంది పైగా కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు. 2 గంటల నిన్న మధ్యాహ్నం 2:15 ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఒక ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. కొంతమంది ఎవరైతే శిథిలాల కింద చిక్కుకుపోయారో వాళ్ళు దాని కింద ఉండిపోయారో, కొంతమంది సురక్షితంగా ఉన్న వాళ్ళు బయటికి వచ్చి ఇంటికి వెళ్ళిపోయారా, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారన్న కూడా ప్రస్తుతం మనకు కనిపించట్లేదు. మనం చూసుకోవచ్చు మొత్తం ఈ ఫ్యాక్టరీ, ఎస్ఎన్సీఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది 2019లో పనిచేసి మొదలయ్యింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ 381 మంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక ఇందుకు బాధ్యుడైన యజమాని ఎవరైతే ఉన్నారో, కిరణ్ రెడ్డి, అతను చాలా బాధ్యతారహితంగా వ్యవహరించాడు. కనీసం అధికారులకు కూడా స్పందించడం లేదు. సాక్షాత్తు హోమ్ మినిస్టరే స్వయంగా ఫోన్ ప్రయత్నించినా అతను కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఎంత నిర్లక్ష్యంగా ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రవర్తిస్తుందో మనకు తెలుసు. మనం చూసుకుంటే కనుక ఏదైనా ఇలాంటి కెలామిటీ జరిగినప్పుడు అక్కడ ఉన్న యాజమాన్యం ఇక్కడ సంరక్షణ చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడ వరకు కూడా యాజమాన్యం తరపున ఒక్క వ్యక్తి కూడా రాలేదు. మొత్తం అంతా అధికారులే ఇక్కడ ఉన్న వ్యవహారం అంతా చక్కదించారు. మనం చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే విశాఖ 10 గంటలకల్లా విశాఖపట్నంకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అక్కడ ఎవరైతే బయటపడ్డారు 380 మంది అక్కడ ఆ సమయంలో పనిచేస్తున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా బయట అక్కడ జరిగిన ఘటనని స్ఫూర్తి స్థాయిలో వివరించడానికి? మీ వెనకాల కొంతమంది కనబడుతున్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. మనం చూసుకోవచ్చు నిన్న షిఫ్ట్లో మొత్తం 180 మంది ఆ షిఫ్ట్లో పనిచేస్తూ ఉండాలి. అయితే అది లంచ్ టైం కావాలంటూనే లోపల ఉన్న వాళ్ళు బయటికి బయట నుంచి ఉన్న వాళ్ళు లోపలికి కూడా తిరుగుతూ ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఎంతమంది ఈ ప్రమాద ఘటనలో ఉన్నారని మాత్రం మనకి తెలియరాలేదు. అయితే చాలామంది చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు మొత్తం అంతా కూడా పెద్ద ప్రేలుడు వినపడటంతోనే భయభ్రాంతులయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కార్మికులు కూడా భయభ్రాంతులకు గురైనట్టు తెలిసింది. చెప్పండి అమ్మా అసలు ఏం జరిగింది, ఏమన్నా తెలుసా మీకు? ఇక్కడ తెలియడానికి మాకు ఎవరికి కూడా లోన్కి ఎంటర్ అవనేయలేదు. మాకు మా చిన్నాన్న గారిని పేరుతో కూడా చెప్పడం తెలియట్లేదు. ఎవరు కూడా లోన్కి రానట్లేదు సార్. మా బాడీని మాకు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు సార్. ఎవరు చనిపోయారు? చిన్నానండి, సన్నేహ్ నేడు అండి.
మాది మూలజంప గ్రామం, రాంబేల్ మండలం సార్. తెల్లారితే మా వాళ్ళు కూలి పని చేసుకుని బతికే భవిష్యత్తు అండి. మా వాళ్ళందరూ పేద కుటుంబం, నిరుపేద పేద కుటుంబం నుంచి ఉదయం 8 గంటలకు వస్తారు, మధ్యాహ్నం సాయంకాలం 5 గంటల వరకు జెండర్ డ్యూటీ చేస్తారు సార్. ఇక్కడ చేసే వాతను జెండర్ హౌస్ కీపింగ్గా చేస్తారు సార్ మా చిన్నాన్న గారు. కానీ ఇక్కడ ఎవరో కూడా రెస్పాండ్ అవ్వలేదండి. ఎవరో కూడా దీన్ని అమర్చి ఎవరో ముందుకు మోసి మీ అమ్మాయి బాడీ ఇక్కడే ఉందమ్మా ఇక్కడ ఉన్నది ఎవరో కూడా ఏ డాక్టర్ ఎవరో కూడా సిబ్బంది ఎవరో కూడా మాకు సహకరించలేదు సార్. దీని గురించి సరైన యాక్షన్ తీసుకుంటారని మేము కోరుతున్నాం సార్. అంటే పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్కి తీసుకెళ్ళామని చెప్తా ఉన్నారు, మరి మీకు సమాచారం ఏమి లేదు? మాకు ఎవరు కూడా అక్కడ ఇక్కడ ఉన్నది అనకాయ పిల్లని ఒకసారి అంటారు, గాజువాకని ఒకసారి అంటారు, కేజీ చెల్లెని ఒకసారి అంటారు. ఎక్కడ ఉన్నది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు సార్. ఎవరు అడిగినా సరే కామప్గా చేస్తాను, అంత సైలెంట్గా పర్సనల్గా చేస్తాను, ఏది కూడా ఇన్ఫర్మేషన్ బయటకు రానిలేదు సార్. ఇక్కడ మా కుటుంబం అంతా నీళ్ళపాలైపోయి అపాలపాలైపోయి కంపెనీ అంటే దొండడం వస్తుంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి మాకు ఇప్పుడు వరకు కూడా రాత్రి నిద్రలో తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఎడుతున్నాం. మాకు ఎవరో కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు ఎవరో కూడా రెస్పాండ్ అవ్వలేదు సార్. మనోజ్, మనం చూడొచ్చు ఒక ఎవరైతే చనిపోయారో ఆయన తాలూకు, అంటే ఆయన పిన్న తండ్రి చనిపోయారో ఈ సంఘటనలో, కానీ ఆయన మృతదేహాన్ని ఎక్కడికి తరలించారు, పోస్ట్ మార్టం ఎక్కడ నిర్వహిస్తున్నారన్నది కూడా తెలియలేదు అని చాలా ఆవేదన చెందుతున్నారు. ప్రతి కుటుంబంలోనూ ఎవరైతే